గణేశోత్సవాలపై మంత్రులు తలసాని శ్రీనివాస్, సబిత ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం ఉత్సవ సమితి మధ్య భిన్నాభిప్రాయాలొచ్చాయి. గణేష్ విగ్రహాలు 3 అడుగులకు మించొద్దని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాల ఎత్తు 6 అడుగులపైనే ఉంటుందని ప్రకటించారు. మంత్రులు ఉత్సవ కమిటీ మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైట్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, అరేంజ్మెంట్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా కాంట్రవర్సీ పోకుండా వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తే జరిగిన తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా వెనక్కి తగిన దాఖలాలు ఆ హైట్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఏం చెప్పం. ఏమున్నా కలిసి చేయాలి, కలిసి కూర్చోవాలి, కలిసి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఉన్న కోవిడ్ అనేది గవర్నమెంట్కో లేకపోతే వ్యక్తులకో లేకపోతే భాగ్యనగర్ వచ్చే సమితితో మా ఇది కాదు కదా, ఇది వచ్చినటువంటిది ప్రపంచమే అతలాకుతమవుతున్న సందర్భం కాబట్టి ఇట్లా ఈ సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దాని జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి అట్లా తీసుకొని ముందుకెళ్తాం. విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు పెట్టే యోచన ప్రభుత్వానికి లేదు అని స్పష్టం చేశారు. ఈసారి సామూహిక నిమజ్జనం ఉండదని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. ప్రభుత్వానికి సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని, విగ్రహాల ఎత్తు విషయంలో పోటీ వద్దు అని, చిన్న మండపాలు ఏర్పాటు చేసుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచించింది. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ NTN న్యూస్. థ్యాంక్ యూ.